కేంద్ర ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి వాటిని అమల్లోకి చేస్తామని ప్రకటించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ ప్రతులు దగ్ధం చేయాలని కేంద్ర సంఘాలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద లేబర్ కోడ్స్ను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుల్తానాబాద్ సిఐటియు మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే 8 గంటల పని విధానం 12 గంటలకు మారుతుందని, కనీస వేతనాలు హరించబడతాయని, సమ్మె చేసే హక్కు నిర్వీర్యమవుతుందన్నారు. బోనస్, గ్రాడ్యుయేట్ సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సంక్షేమ సౌకర్యాలు రద్దు చేయబడతాయని, పని భద్రత ఉండదన్నారు. అందుకే కార్మికులకు నష్టం చేసే, యజమానులకు లాభం చేసే దుర్మార్గమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు అన్ని రంగాల కార్మికుల సంఘాలు అతీతంగా ఐక్యతగా పోరాడాలని కోరారు. ఇంతకుముందు 8 గంటల పనిదినం ఉండేది, ఆ పనిదినాన్ని తీసేసి 12 గంటల పనిదినాన్ని కల్పించడం, ఇంతకుముందు 17 చట్టాలను రద్దు చేసి కార్మికులకు అన్యాయం చేసే 4 లేబర్ యాక్టులను తీసుకొచ్చింది. అందులో అందులో 12 గంటల పనిదినాలు పెంచాలని చెప్పేసి ఒకటి, సమ్మె చేసే హక్కు లేదని ఒకటి, జీతం ఇస్తే అంత తీసుకోవాలని చెప్పేసి ఇట్లా 4 యాక్టులు తీసుకొచ్చింది. ఇది కార్మికులకు ఇది అన్యాయం కలుగుతుంది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరికి నశించుకుంటూ మా సిఐటి తరఫు నుంచి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం.